గెలిచి తీరతాం అనేటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సిట్టింగ్లకే సీట్లు కేటాయిస్తాం అనేటువంటి మాటని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. అనేక నియోజకవర్గాల్లో కేటీఆర్ కానీ హరీష్ కానీ మీటింగ్లు పెట్టడం ద్వారా ఆయా లోకల్ ఎమ్మెల్యేల్ని రాబోయేటువంటి ఎన్నికల్లో మరింత మెజారిటీతో గెలిపించుకోండి అనేటువంటి పిలుపులు ఇస్తూ ఆల్రెడీ ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టి చాలా వేగంగా ముందడుగు వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. పోటాపోటీ వాతావరణం మాత్రం కాంగ్రెస్ అలానే బీఆర్ఎస్ మధ్య ఉండొచ్చు. ఎటు నుంచి చూసినా కానీ ఎడ్జ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే మళ్ళుతున్నటువంటి నేపథ్యంలో నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ పొజిషన్స్ క్లియర్ అయినాయి. నంబర్ త్రీ కూడా బీజేపీకి వస్తుందా లేదా అనేది బీజేపీ గెలవబోయేటువంటి స్థానాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి అసెంబ్లీలో కూడా నంబర్ త్రీగా లెక్కేసుకోవాల్సి వస్తే మజ్లిస్ పార్టీని చూడాలి కానీ బీజేపీని చూస్తానికి అవకాశం లేదు. ఒక ప్రాంతానికి పరిమితమైన కొన్ని నియోజకవర్గాలకు పరిమితమైన సీట్ల సంఖ్య పరంగా మజ్లిస్ పార్టీనే పెద్దగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కానీ మీడియా ముందర హడావుడి చేయడం ద్వారా కానీ లేదా ఈ యాత్రలు చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఆలోచన కావచ్చు, రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా ఓట్లను ఆకర్షించాలనేటువంటి ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో రాబోయేటువంటి ఎన్నికల్లోనే తేలుతుంది జ్యోతి. ఇకపోతే ఏపీలో రాజకీయాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు, అంటే పొత్తుల విషయాల్లో కానీ వీటిల్లో కూడా ఏమైనా మార్పులు వస్తాయా? ఆ కేంద్రం విషయంలో కూడా విశాఖ బుక్కు అనే అంశం ఒక వ్యతిరేకతను కూడా మనం చూస్తున్నాం. సో మరి ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ఫలితాలతో? ఏపీ రాజకీయాలకి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకి పెద్దగా పొంతన ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఏపీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జీరో లెవెల్కి వచ్చేసినటువంటి పరిస్థితి. అక్కడ బలమైనటువంటి నాయకులు లేరు, బలమైనటువంటి క్యాడర్ కూడా మిగలనటువంటి పరిస్థితి. పైగా 2014-19 ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే కనుక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. లీడర్స్ కూడా ఆల్మోస్ట్ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయిపోయినటువంటి వాతావరణం. కాబట్టి పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు. పైగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు లేదా రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక సపరేట్ ఎంటిటీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ వర్సెస్ ఇంకెవరైనా ఉంటే, ఇంకెవరైనా లేదంటే ప్లస్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా అయి ఉండే అవకాశం ఉండదు. అయితే భారతీయ జనతా పార్టీకి పోటీగా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయం కావాలని ఆశిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యూహాత్మక ఎత్తుగడల్లో పొత్తులు తప్పితే మరో గత్యంతరం లేదు అనేటువంటి మాటను పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పిన తర్వాత ఒక రకమైనటువంటి స్తబ్దత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొని ఉంది, ముఖ్యంగా విపక్షానికి సంబంధించిన వర్గాల్లో. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరిగిపోతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఒక రకమైన ఉత్సాహం వచ్చి ఉండొచ్చు. కానీ విపక్షాల విషయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయనేటువంటి సంకేతాలు ఇవ్వడం అనేది ఒక స్తబ్దత పూరితమైనటువంటి వాతావరణానికి లోను చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీతో కలిసి కనుక ఎన్నికలకు వెళితే ఏ కూటమిలో బీజేపీ ఉంటే ఆ కూటమి దెబ్బతినడం ఖాయం అనేటువంటి సంకేతాలు కూడా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ చేసినటువంటి అచేతనం కావచ్చు, నిస్తేజమైనటువంటి వ్యవహార శైలి కావచ్చు, రాజకీయ అవసరాలకి ఆంధ్రప్రదేశ్ పార్టీలను వాడుకున్న విధానం కావచ్చు, బీజేపీ వల్లనే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అనేటువంటి ఆలోచన, విభజనతో రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా నరేంద్ర మోడీ వంచారనేటువంటి ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అది ఓటు రూపంలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి క్రమంలో బీఆర్ఎస్ ఒక కొత్త ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళబోతుంది. విభజన చట్టం హామీల అమలుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేయబోతోంది అనేటువంటి ప్రకటనలు పదే పదే చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో తటస్థ ఓటర్లను ప్రధానంగా ఇది ప్రభావితం చేసేటువంటి అంశంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కూటమి, అలానే మూడో ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ నిలబడుతుందా అనేటువంటి సందేహాలకి ఇప్పుడే సమాధానం చెప్పలేము. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఇతర రాష్ట్రాల ఎన్నికలపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. రాబోయేటువంటి తెలంగాణ ఎన్నికలతో పాటు ఛత్తీస్గఢ్లో కూడా ఎన్నికలు జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో కూడా పోటీ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకత్వం అంటుంది. అలానే మహారాష్ట్రలో జరుగుతున్నా కానీ మహారాష్ట్రలో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ముందు ఛత్తీస్గఢ్లో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. వన్స్ తెలంగాణలో అధికారంలోకి బీఆర్ఎస్ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన ప్రత్యామ్నాయ మూడో కూటమి తయారవడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ కూటమిని జనం ఏ విధంగా ఆదరిస్తారు, ఎన్ని స్థానాలు ఆ కూటమికి ఆ పార్టీకి ఇస్తారనేటువంటి అంశాలను బట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహాత్మకమైనటువంటి పరిణామాలు మార్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది.
ఇకపోతే ఇక డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం బెడిసి కొట్టింది అని అనుకోవచ్చా? ఇక దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత పెరుగుతోంది అనే అంచనాకు రావచ్చా? డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి నినాదం బహుశా ఉత్తరప్రదేశ్లోను గుజరాత్లోను తప్పితే దేశంలో ఇంకెక్కడా కూడా అమల్లో కాలేదనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. కర్ణాటకలో లాగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ గాని మధ్యప్రదేశ్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా చేస్తున్నటువంటి పరిష్కారాలు గాని ఏమీ లేవు. ఒక విషయం ఏంటంటే మౌలిక వసతుల కల్పన, రహదారులు ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం తన బాధ్యతలో భాగంగా చేయాల్సినటువంటి ప్రక్రియలు. అవన్నీ ఏదో ప్రజల కోసం ఉత్తినే చేస్తున్నట్టుగా వందల కోట్లు వేల కోట్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రజల గుప్పిట్లో పోస్తున్నట్టుగా ప్రజలు కట్టిన డబ్బుతో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు సమకూర్చడం అనేది నాగరిక ప్రభుత్వ లక్షణం. అది చేస్తూ కూడా ఒక అద్భుతం చేస్తున్నాం అనేటువంటి భ్రమని ప్రజల్లో సృష్టించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేసింది.